శ్రీకాంత్ ఇంజురీస్ కారణంగా కొద్ది 2-3 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డాడు. ఫామ్ పరంగా కానీ అప్స్ అండ్ డౌన్స్ కానీ చూశాడు. మరి ఫిట్నెస్ పరంగా ఎంతవరకు ఇంప్రూవ్ అయ్యారు? మళ్ళీ ఇంజురీస్కి ఇంజురీస్ అవ్వకుండా అంటే చాలా కేర్ఫుల్గానే ఉంటారు, సో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ప్రస్తుతానికి ఇప్పటికైతే అండి ఫిజికల్గా చాలా బాగుంది, చాలా బాగా ఫీల్ అవుతున్నాను. అండ్ అగైన్ యూనో బ్యాడ్మింటన్ ఒక చాలా హై ఇంటెన్సిటీ స్పోర్ట్ అనమాట. మీరు ఎంత కేర్ తీసుకున్నా చిన్న చిన్న అవుతూనే ఉంటాయి. బట్ మీరు అది యూనో ఒకవేళ ఏమైనా చిన్న చిన్నవి అయితే తొందరగా దాన్ని రెక్టిఫై చేసుకుని తొందరగా దాని నుంచి రికవర్ అయ్యి తొందరగా మళ్ళీ ఫిట్నెస్ చేయడం స్టార్ట్ చేసి మళ్ళీ టోర్నమెంట్స్ ఆడటం స్టార్ట్ చేయాలి. సో ఇప్పటికైతే నా టీమ్ ఏదైతే ఉందో ఫిజియోస్ కానీ కోచెస్ కానీ అందరూ చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు. సో డెఫినెట్గా ఇప్పటికైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. శ్రీకాంత్ ఇంజురీస్ కారణంగా కొద్ది 2-3 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డాడు. ఫామ్ పరంగా కానీ అప్స్ అండ్ డౌన్స్ కానీ చూశాడు. మరి ఫిట్నెస్ పరంగా ఎంతవరకు ఇంప్రూవ్ అయ్యారు? మళ్ళీ ఇంజురీస్కి ఇంజురీస్ అవ్వకుండా అంటే చాలా కేర్ఫుల్గానే ఉంటారు, సో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ప్రస్తుతానికి ఇప్పటికైతే అండి ఫిజికల్గా చాలా బాగుంది, చాలా బాగా ఫీల్ అవుతున్నాను. అండ్ అగైన్ యూనో బ్యాడ్మింటన్ ఒక చాలా హై ఇంటెన్సిటీ స్పోర్ట్ అనమాట. మీరు ఎంత కేర్ తీసుకున్నా చిన్న చిన్నవి అవుతూనే ఉంటాయి. బట్ మీరు అది యూనో ఒకవేళ ఏమైనా చిన్న చిన్నవి అయితే తొందరగా దాన్ని రెక్టిఫై చేసుకుని తొందరగా దాని నుంచి రికవర్ అయ్యి తొందరగా మళ్ళీ ఫిట్నెస్ చేయడం స్టార్ట్ చేసి మళ్ళీ టోర్నమెంట్స్ ఆడటం స్టార్ట్ చేయాలి. సో ఇప్పటికైతే నా టీమ్ ఏదైతే ఉందో ఫిజియోస్ కానీ కోచెస్ కానీ అందరూ చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు. సో డెఫినెట్గా ఇప్పటికైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది.